నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సింది నువ్వు, నేను కాదు. నీ అంత చదవరిని కాకపోయినా ఏదో ఆలో పెదబాల శిక్షణ చిన్నవారి నేను అయినా ఛాలెంజ్ అనే అంటున్నా నేను వెనుకబోట్లేదు. కనుక ఖబర్దార్, ఇంకొకసారి చల్లని రూపాయ, చల్లని మాటలు ఇలాంటి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుకుని ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నావు. ఎమ్మెల్యే గౌరవం నన్ను కాపాడు, నీకు ఎట్లాగో లేదు. నీ చదువు ఏంటో, నీ సంస్కారం ఏంటో. మీ నాన్న ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాడండి ఎమ్మెల్యే గారు, అందులో ఎమ్మెల్యే గారు. మీ నాన్న మీ అన్నదమ్ములు ముగ్గురిని ఏమన్నాడండి, భూ కబ్జాదారులు నా కొడుకులు. అంతేనా? నా కొడుకులు భూ కబ్జాదారులు అని మీ తండ్రి గారు ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన అనెడ్యుకేటెడ్ కాదు, ఒక ఒక విజ్ఞాని, చదువుకున్న వ్యక్తి, టీచర్ ఉద్యోగం చేసిన ఆయన మీ నాన్న. ఎన్నిసార్లు కబ్జాలు పెడుతున్నారు వీరు, కబ్జాలదారు, భూ కబ్జాదారులు వీళ్ళని ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి తెచ్చాడు, నీచులు నా కొడుకులని తిట్టాడే. అసలు ఈ భూమి మీద ఎవరు నన్ను తండ్రి అలాంటి మాటలు అని అలాంటి ప్రెస్ మీట్లు పెట్టిన నా దగ్గర ఉన్నాయి రికార్డెడ్గా. మీ నాన్నగారు పెట్టిన రెండు ప్రెస్ మీట్లు నా దగ్గర ఉన్నాయి, చర్చకు పెడదామా, మీడియా సోదరులందరినీ రిక్వెస్ట్ చేసుకుంటారమ్మని. వాస్తవాలు మొత్తం రాష్ట్రం అంతా ప్రజలకు పోవాలి, పెడదామా. మళ్ళా నేను ప్రెస్ లీడర్ను, అబ్బా ఏదో జర్నలిజం చదివి వచ్చాను నేను, జర్మనీలనో జపాన్లనో అని మళ్ళీ ఈడ లీడర్షిప్లు, ఈడ కూడా కబ్జానే. నువ్వు ప్రెస్ సరైన రిపోర్టర్, నాలుగు మాటలు మాట్లాడటం రాదు, నాలుగు రాయటం రాదు, నువ్వు ప్రెస్ రిపోర్టర్. ఏ భాష అనర్గళంగా మాట్లాడగలవు, కమాన్, హిందీ మే బాత్ కర్ సక్తే, లిఖ్ సక్తే, ఇంగ్లీష్ కెన్ యూ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ సమ్. ఎట్లా నువ్వు ప్రెస్ రిపోర్టర్వి? ఓకే, ప్రెస్ సోదరులు మెచ్చుకున్నారు, ప్రెస్ యాజమాన్యాలు మెచ్చుకున్నాయి, అయినవు. సోదరులారా, ప్రెస్ సోదరులను అడుగుతున్నాను నేను, ఇప్పటికో 10 మంది నా ఉద్యోగాలు తీయించండి ప్రెస్ రిపోర్టర్లని. ఆయనకు ఫేవర్గా రాయనందుకు, ఆయన చెప్పింది రాయనందుకు, ఆయన చెప్పింది రాయనందుకే అన్యాయంగా పాపం బిడ్డల్ని. నమస్తే తెలంగాణ రిపోర్టర్ కూడా తీసేసాడు, మామూలు లేదని వసూలు చేయాలి, ఇవ్వాలి. మొన్న ఈ కరోనా ఈ లాక్డౌన్లో పెట్టారు కదండి, అరటి పండ్ల బండ్లోళ్ళ దగ్గర, చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళ దగ్గర, చిన్న చిన్న దుకాణాల దగ్గర అన్నదానాలు చేయాలి డబ్బులని, డొనేషన్లు కావాలని, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన నీది ఒక బతుకు బతికేనా? చిన్న చిన్న దుకాణాల దగ్గర నువ్వు లంచాలు వసూలు చేస్తావా? చర్చ పెడదామా? జోకు పెట్టడంలోనే పెడదామా? నీది ఒక జన్మని మురుస్తూ ఇతరులకు సిగ్గులు లేవు, వికలి మాటలు, ఇదా నువ్వు మాట్లాడేది? నువ్వు నాకెంతో ఇష్టమైన, నాకు నేను ఫ్యామిలీ మెంబర్ని అనుకునేవాడిని కేసీఆర్ గారిని. అలాంటి ఆయన నీ వెకిలి మాటలతో వెకిలి మాటలు మాట్లాడిండి అన్నావు, అందులో రికార్డు చేసి ఉన్నది ఎవరి వాయిస్? సీఎం గారి వాయిస్. జ్ఞానం ఉందా నీకు? సిగ్గుందా అని అడిగినావు ఎవరిని? కేసీఆర్ గారిని అన్నావు నువ్వు, మహానుభావుణ్ణి. నేనెంతో ప్రేమించిన, సోయిందా నీకు? యువతలను సోయి లేదు, సిగ్గు లేదు, కాదు నీకుందా? కనుక ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే దమ్ముంటే మాట్లాడు, రిజైన్ చేయి, ప్రజలకు చెబుదాం గెలు కా కమాన్. కనుక ప్రెస్ సోదరులకు నేను, రైతు సోదరులకు, నా నియోజకవర్గ ప్రజలకు ఎంతోమంది బాధపడుతూ ఫోన్ చేశారు ఇట్లా మాట్లాడిండని. ఆయన చెంచాల వెనకాల సప్పటుకుట్టుడు, ఊరే చెంచాలారా, మిమ్మల్ని పోషించింది నేను, నా పేరు మీద కోట్లు సంపాదించుకున్నారు, ఆడ చెంచాగిరి చేస్తున్నారు, 10 రూపాయలు సంపాదించుకున్నారని ఒక్కొక్కరిని అడుగుతున్నాను నిన్న చప్పట్టుకుట్టినని. 10 రూపాయలు కుక్కకు ఒక మెతుకు ఇట బొక్క ఇట్లంటే ఒక మెతుకు పడదు, అట్లాంటి మెతుకన్నా పడదా మీ నోట్ల, మీ చేతుల, మీ కడుపుల? తప్పట్టు కొడతారు బాబు మోహన్ని తిడితే. నిన్నటిదాకా నా పేరు మీద బతికారు కదా, దురదృష్టకరం, దురదృష్టకరం. కనుక నేను చాలా బాధపడ్డా బ్రదర్.
మా అబ్బాయి అసలు ఈ పాలిటిక్స్ ఈ లంగాలు ఆ రికమెండేషన్ అల్లయ్యలు ఎల్లేలు ఈ అందరు ఎమ్మెల్యే తమ్ముళ్ళు గిమ్మిళ్ళు చుట్టాలు పెట్టినట్టుగా పెట్టరండి. నియోజకవర్గాన్ని నడుపుతున్నారు, లంచాలు వసూలు చేస్తున్నారంటే వాళ్ళేనండి. మా అబ్బాయి ఎక్కడ రూపాయలు లంచం ముట్టుకోలేదు. మరి మా అబ్బాయిని కూడా రా చూసుకుందాం, ఈ దురదృష్టకరం అండి. కనుక నాకు బాధ కలిగి నా పార్టీని నా ఎవడైనా సరే నా అరవింద్ గారు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడిన వాటికి ఒకదానికి రిప్లై చేయగలవా నువ్వు? ఇవాళ ఉదయం రఘునందన్ గారు మాట్లాడిన డిస్కషన్కి సంబంధించిన ఆయన చెప్పిన ఆన్సర్లు ఒక్కదానికి నువ్వు మాట్లాడగలవా నువ్వు? మా సంజయ్ గారు మొన్న ఎలక్షన్లో ఒక్కొక్క స్పీచ్కి నువ్వు ఆన్సర్ ఇవ్వగలవా నువ్వు? మేము యథార్థాలే మాట్లాడినా. కనుక బాధపడి నేను మిమ్మల్ని పిలిచినందుకు, మీరు వచ్చినందుకు, ప్రెస్ సోదరులు మీడియా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించమని కోరుకుంటూ, సారీ నేను మిమ్మల్ని ఏమన్నా అంటే నేను ఆ ఫ్లోలో మాట్లాడానే తప్ప, ఎందుకంటే 10 మందిని ప్రెస్ సోదరులను రకరకాల మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించిన వాళ్ళని సస్పెండ్ చేయించడండి, కొట్లాడి యాజమాన్యాలతో సస్పెండ్ చేయించడండి, ఈనాడుకు సంబంధించిన వాళ్ళను, ఈ నమస్తే తెలంగాణకు సంబంధించిన వాళ్ళని, ఇంకా రకరకాలుగా వాళ్ళు పాపం నా కడుగు వచ్చి బాధపడితే అది కూడా బాధ గుర్తొచ్చిందండి ఇప్పుడు సడన్గా ఆ ఫ్లోలో వచ్చింది. కనుక వాస్తవాలు నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను మాట్లాడు ఊర్ల పేర్లతో చెప్పి నేను మాట్లాడాను, మీరు పోయి తీసుకోండి, ప్రజల వాస్తవాలు ఏంటో మీరు కూడా తెలుసుకోండి. తెలుసుకొని మీరు కడుగుతారా, ఫినాయిల్ పెట్టి కడుగుతారా, ఇంకేం కడుగుతారో, అతని క్యారెక్టరు అసలు నేను జర్నలిస్ట్ని నేను ప్రెస్కు సంబంధించిన అంటే పరువు పోద్దండి. మీ పరువు తీస్తున్నాడు కనుక మీరు ఎలాంటి చర్య తీసుకుంటే అతని మీద తీసుకోండి, అది మీకు సంబంధించింది కనుక. నేను మీ పేరు ప్రెస్ అని ఎత్తాను కనుక మీకు నేను అలా చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరమ్మా? ఇక తమ్ముడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు వినాలండి, వాళ్ళకి ఎదురు మాట్లాడొద్దండి, వాళ్ళు ఎన్ని కబ్జాలు పెట్టినా మాట్లాడకూడదండి, ఎన్ని లంచాలు తీసుకున్నా మాట్లాడకూడదండి. ఇక మరి అది ఒక మనిషి మాట్లాడే మాట్లాడానండి, ఒక ప్రెస్ రిపోర్టర్ను పట్టుకొని ఆ బూతులు ఏంటి, కాళ్ళు నరుకుతా, చేతులు నరుకుతా, ఇంకేదో నరుకుతా, అసలు ఇక నేను ఇక నీ అయిపోయింది, నీ చిట్టి చించేసిన అన్నట్టుగా మాట్లాడటం, అది మరి వారు కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇస్తున్నాడా? మరి వాళ్ళు అంత బరి తెగించి ఎవరి వేరు ఉన్నారండి? మీరు అన్నకాడనే కాదండి, టీఆర్ఎస్ నాయకులు అంతా చేసే పని అదే, అన్ని జిల్లాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు అంతే దురుసుగా మాట్లాడుతున్నారు, మాకు తిరుగులేదని మాట్లాడుతున్నారు, మాకు తిరుగులేదని ప్రజల్ని ఎన్ని రకాలుగా ఏమి చేయాలని చేస్తుంటేనే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. 2 చోట్ల ప్రజలు ఎలాంటి తిరుగుబాటులో ఉన్నారో టీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ నాయకుల మీద చూశారు. 2 ఎలక్షన్స్ ఇంకా జరగబోయేటివి ఉన్నాయి, ఈ కాదు అసలుంది, అడ్రస్ ఉంటుందా, అడ్రస్ కూడా గల్లంత అయిద్దా, వీళ్ళ క్యారెక్టర్లకి వీళ్ళ భాషకి వీళ్ళ బిహేవియర్కి చరమగీతం పాడే రోజు స్టార్ట్ అయింది, ఇది ఆగదు, అడ్రస్ లేకుండా పోతారు. చర్చ కదా సార్ ఆయన అడిగింది, చర్చ నేను చర్చకు నేను ఛాలెంజ్ అన్నా, ఎవిడెన్స్ ఎందుకుంటుంది సార్? రికార్డులు మార్చి రికార్డులు సృష్టించి మరి అసైన్డ్ భూములు కొనటం అంటే రికార్డు లేకుండా ఎట్లుంటాయి సార్? మా దగ్గర ఉండేటి మా దగ్గర ఉన్నాయి. చర్చకు రమ్మన్నాడు కదా, బాబు మోహన్ వస్తాడా, బాబు మోహన్ కొడుకు వస్తాడా, చర్చకు రా అన్నాడు కదా, ఆ చర్చకే నేను ఇప్పుడు ఆయన మాట్లాడిన స్పీచ్లో నేను ఇచ్చిన క్లిప్పింగ్లో చర్చలు గిర్చలకు సంబంధించింది ఏం లేదండి. ఆయన చర్చకు వస్తావా అన్నాడు, నేను దేని మీద వద్దామాయా నాకు అర్థం కాలేదని. నువ్వు భూ కబ్జాల మీద పోదామా చర్చకి, నియోజకవర్గ డెవలప్ మీద పోదామా చర్చకి, లంచాలను కార్యకర్తల కాడ లంచాలు వాటి మీద చర్చకు పోదామా, దేని మీద పోదాం చర్చకు అని నేను అడిగినండి. దేని మీద వస్తే దానికి అదే ఊర్లో మీరందరూ వద్దురు కానీ చర్చ పెడతాం. వాస్తవమా అవాస్తవమా ఏది అవసరం, అసలు నువ్వు ఏది మాట్లాడినావు, నీకేం కావాలని మాట్లాడినావు, చర్చ ఏ సబ్జెక్ట్ మీద చర్చ చేద్దామని మాట్లాడినావు, నేనేం మాట్లాడలేదే అని అడిగిన బ్రదర్ని.